పాడుతుంది ఇప్పుడు నేను వినేలాగా కదా స్టేసీ నువ్వు కూడా పాడు మరి సూపర్ గా పాడావు సెలీనా స్టేసీ గాడ్ బ్లెస్ యు నానా చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు స్టేసీ హలో హీరోస్ జాయ్ హాయ్ ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా వెరీ గుడ్ ఇంకా తమ్ముడు నువ్వు చెప్పావు తమ్ముడు చెప్పలేదు సో ఇవాళ తమ్ముడు చెప్తాడు తమ్ముడు నువ్వు ఫైవ్ నేర్చుకున్నావా నేర్చుకున్నావా మా హీరో టెన్ నేర్చేస్తున్నాడు అక్క కానీ హీరో మనం ఫైవ్ చెప్పాలి ఇప్పుడు అందరికి వచ్చేసాక అప్పుడు మిగిలిన ఫైవ్ చెప్పాలి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు అక్క పలకరిద్దాం ఆలివ్ ఆలివ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు వచ్చేవాళ్ళు అక్క దీని త్రివేణి వాళ్ళు అదే కొత్త వాళ్ళు వచ్చేసారు అని త్రివేణి అయినా వీళ్ళు రేట్లన్నా మీ పేర్లు చెప్పండి ఒకసారి నిన్న కనిపించలేదు అంటున్నానా ఊరొచ్చారా బాగుందర్రా ఇక్కడ కూర్చొని బొబ్బుల గమ్ నవ్వులుతూ అలా పొడగల ఉండకూడదు సండే స్కూల్లో దేవుని దగ్గర మనం కూర్చున్నాం కదా ఏసయ్య పాదాల దగ్గర మనం కూర్చున్నాం అనమాట ఇక్కడ కూర్చోవడం అంటే కాబట్టి ఏసీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం బబుల్ గమ్స్ కానీ తినడం కానీ అలాంటి పనులు మనం చేయకూడదు సరేనా ఆ ఎప్పుడు చేయాలంటే స్కూల్ నుంచి రాగానే ఏమి తినకపోతే ఇక్కడ స్నాక్స్ తినొచ్చు గబగబా తినేసి వాటర్ తాగేసి కూర్చోవచ్చు అలాంటివి మాత్రం చేయకూడదు వెరీ గుడ్ నానా తీసేసావు గాడ్ బ్లెస్ యు ఏమన్నారు మిన్ని ఏం చెప్పారు మిన్ని వీళ్ళు వీళ్ళు ఏంటి అన్నారు త్రివేణి వాళ్ళు చెప్పారు
పాట పాడతారు ఓకే అలానే ఉండండి సండేస్ కు ఛార్జ్ తీసుకుందాం టూ ప్రేయర్ అయిపోతుంది యాక్షన్ సమ్ అయిపోతుంది వెంటనే మీకు ఇచ్చేస్తాం ఓకేనా వెయిట్ చేయండి ఓకేనా ఓకే మన మధ్యలో ఒక ప్రేయర్ వినిద్దాం ఇవాళ చక్కగా హీరో ఉన్నాడు ఏదో నవ్వుతున్నాడు కూర్చొని చూసేద్దాం ప్రార్థన చేస్తాడా లేదా చూద్దాం హలో సార్ ప్రేయర్ చేయండి సార్ ఎస్ చెప్పాలి ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేయర్ కి రమ్మని చెప్పాలి Amen. Very good. Super hero. Thank you. God bless you, Joy. అలాగే మన మధ్యలో ఉన్న చింటు చింటువా చిన్నువా వెళ్ళిపోతున్నాడా చింటువా ప్రార్థన చేయను అన్మ్యూట్ చేసుకోవాలి ప్రార్థన వాట్స్ ప్రేయర్ అక్క మామూలు ప్రార్థన అన్న so much nana god bless you thank you okay. ప్రారంభ ప్రార్థన చేస్తారు నిమ్మక్క పిల్లలు పొజిషన్స్ లో ఉండాలి ఒక్కరు పొజిషన్ కి వచ్చేయండి నాన్న ఓకే వన్ అనగానే మోకరి ఇచ్చాలి కొత్త పిల్లలు టూ అనగానే ఏం చేయాలా రెండు చేతులు జోడ టూ అనగా అనగా రెండు చేతులు జోడించాలి త్రీ అనగానే కలుపుకో సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రము స్తోత్రము మహోన్నతుడ పగటి కాలం అంతట్లో ఎంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచాలి సాయంకాల సమయంలో మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా వారి స్కూల్స్ కు వెళ్ళి ఆన్లైన్ క్లాసెస్ లో అటెండ్ అయ్యి తండ్రి వారి వారి సమయాన్ని బట్టి తండ్రి మరలా వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటుండగా తండ్రి వారికి రావాల్సిన దీవెనలు మీరు మెండుగా దయచేయమడుచున్నాం తండ్రి మరి ఆ యేసు పాదముల చెంత కూర్చొని తండ్రి మీరు చెప్పిన మాటలన్నీ వినదని మేము విన్నాం తండ్రి అలాగే బిడ్డలు ప్రభువా నేను చెప్పుచున్న మాటలు వినడానికి ఆసక్తికరంగా వచ్చి కూర్చొని ఉంటుండగా వారికి రావాల్సిన దీవెనలు మీరు దయచేయండి తండ్రి వారి స్టడీస్ లో ఇంప్రూవ్మెంట్ దయచేయండి దేవ వారికి మంచి ఆరోగ్యంతో నింపండి ఆయుష్తో నింపండి వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాను ఇంకా నువ్వు రావాల్సిన వారు కూడా త్వరగా రావడానికి మీరు సహాయం చేయండి ఎవరికి నెట్ ప్రాబ్లం లేకుండా కృప చూపించండి అనేక మంది ఉన్నారు కానీ తండ్రి రాలేని స్థితిలో ఉన్నారయ్యా వారికి ఉన్న ప్రతి విధమైన ఆటంకములను కొట్టివేయమని అడుగుతున్నాను ప్రభు ఇది వాక్యం చెప్తున్న వారిపై నీ అభిషేకం ఉంచండి తండ్రి ఎంతో చక్కగా వారి బిడ్డలకు అర్థమవు రీతిలో బోధించడానికి సహాయం చేయండి సిలువ చాటును మరుగుపరచండి తండ్రి నీకు స్తోత్రం శాలేమన్నాను బట్టి నీకు స్తోత్రంలో అనేక కార్యములు చేపట్టుచుండగా తండ్రి మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని అడుగుతున్నాం ప్రభు తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి బాబుకి దర్శన్ బాబుకి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం జోషి అన్నను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం ఇదే మరి తండ్రి చేరువచ్చిన ప్రతి టీచర్ ని బట్టి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం ప్రభా మేము ఎలాగా తండ్రి ప్రతిదినం కూడుకుని అనేకమైన విషయాలు నేర్చుకుని ప్రభా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి తండ్రి తండ్రి రాజ్య వ్యాప్తికే మేము ప్రయాస పడగలిగినట్లుగా తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదింప చేయమని ఈ కూడిక తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ థాంక్ యూ సో మచ్ అక్క ఓకే పిల్లలు వెరీ గుడ్ చక్కటి ప్రార్థనలు అయిపోయాయి మనకి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం
యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చే వాళ్ళందరూ కూడా మీ పొజిషన్స్ కి నించాలి. ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో వీడియోస్ ఆన్ చేసేసుకోండి. అందరూ కూడా కలిసి చేసేద్దాం. ఓకేనా? రూత్ జాయ్ యానిమల్స్ ని పిలుద్దామా? పిల్లలు యానిమల్స్ ని పిలుద్దామా? ఏమేమి యానిమల్స్ ని పిలుద్దాం చెప్పండి. జాయ్ నీకు ఏం యానిమల్స్ కావాలి? కోడి ఏమంటారు చెప్పు. కోడి కోడి ఎలా అంటారు చెప్పు. ఇవన్నీ కూడా డైలీ మార్నింగ్ స్తుతిస్తాయంట, దేవుని స్తుతిస్తాయంట. మనం కూడా యేసయ్యని స్తుతించాలి, కనపరచాలి కదా. ఎవ్రీడే కూడా మనం యేసయ్యని స్తుతించాలి, కనపరచాలి అని చెప్పి ఈ యానిమల్స్ చెప్తున్నాయి మనకి. సో చూద్దామా ఏం చెప్తాయో. చూసేద్దాం వచ్చింది మరి. ఎవ్రీడే ఉదయాన మా ఇంట్లో కోడి కొక్కొరకో అంటున్నది, కొక్కొరకో అంటున్నది. ఎవ్రీడే ఉదయాన మా రూమ్ లో పిల్లి మ్యావ్ మ్యావ్ అంటున్నది, మ్యావ్ మ్యావ్ అంటున్నది. ఎవ్రీ డే ఉదయానా మా ఇంట్లో డాగీ బాబా అంటున్నది, బాబా అంటున్నది. ఎవ్రీ డే ఉదయానా మా ట్రీ పై కాకి ఎవ్రీడే ఉదయాన మా స్ట్రీట్ లో మేకా మేమే అంటున్నది, మేమే అంటున్నది. ఎవ్రీడే ఉదయాన మా వాల్ పై స్పారో కీచ్ కీచ్ అంటున్నది, కీచ్ కీచ్ అంటున్నది. ఎవ్రీడే నన్ను
Every day Udayana Ma intlo kodi kokoroko antunnadi kokoroko antunnadi Every day Udayana Ma room lo pilli meow meow antunnadi meow meow antunnadi Every day every day everywhere Every day, every day, get connect to shine, get connect to shine. Hey, every day, Udayana, my intro doggy. ఈ రోజు అంతా కూడా గేయే పాట కంటిన్యూ చేస్తే చాలా బాగుంటది ఏమన్నా అక్క మిన్ని అక్క కదా గేయ పాట కంటిన్యూ చేద్దాం ఈ రోజంతా పిల్లలు బాగుందా చాలా బాగుంది కదా సూపర్ సూపర్ గా ఉంది కదా థ్యాంక్ యూ అక్క చెప్పండి మంచి పాట నేర్పించు అక్క థ్యాంక్ యూ అక్క అనండి చెప్పండి అస్సలు చెప్పం మేము ఎక్కడి ఇస్తున్నారు అక్క వాళ్ళు చూడు మా హీరోస్ ఎక్కడి ఇస్తున్నారు వెరీ గుడ్ వెరీ అయినా కానీ నేను యాక్షన్ చేయకపోయినా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అక్క యాక్షన్ చక్కగా చేస్తున్నారు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అండి ఈ రోజు ఏంటి మీకు సెలవా ప్రైస్ ది లార్డ్ సెలవా స్కూల్ కట్టిండే వచ్చారా ఓకే ఓకే
రేపు నా క్లాస్ ఉందండి. విజువల్స్ అన్ని మీకు పెడతాను, వాట్సాప్ లో పెడతానండి. ఈరోజు కాదు రేపు అంటున్నారు. రేపు రేపు పిల్లలు ఈరోజు అక్క ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి ఉంది అక్క, నేను మర్చిపోయాను చెప్పడం. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, జ్యోతి ఉంది కదా మన జ్యోతి, జ్యోతికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో చాలా సీరియస్, అంటే సీరియస్ అంటే ఫుల్ ఫీవర్ ఎక్కువ ఉంది. సో తన కోసం ప్రార్థన చేయమని కోరింది. అలాగే గ్రీష్మ కూడా ఎలర్జీ అనేది ఉంది, ఎలర్జీ వల్ల చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. సో తన కోసము అలాగే సన్నీ సోని కోసం కూడా ప్రార్థన చేయాలి, జ్యోతి గ్రీష్మ గురించి నేను చేస్తా, సన్నీ సోని గురించి నువ్వు చెయ్యి. చింటూ చిన్ను గురించి లత గారు చేస్తారు. అక్క నేను కూడా ఎలర్జీతో బాధపడుతున్నానండి, అప్పుడు మండే నుంచి ఇబ్బందిగా ఉంది నాకు. ఏం ఎలర్జీ అక్క? తెలీదు అక్క, అంటే స్కిన్ అంతా ర్యాష్ వచ్చేసి. అయితే మా బాబు కూడా అదే సఫర్ అవుతున్నాడు, దద్దర్లు వచ్చేస్తున్నాయి ఒళ్ళంతా, కళ్ళ కూడా దురద వస్తుంది అంటున్నాడు ఒళ్ళంతా. నాకైతే పింక్స్ గుచ్చేసినట్టు అవుతుందండి, అది థైస్ మీద కట్ట. చింటూ చిన్ను చెప్పండి, మీరు ఏమైనా ప్రేరేపిస్తా? అక్క నాకు దగ్గుగా ఉంది అక్క. దగ్గుగా? ఓకే అక్క, నాకు జలుబుగా ఉంది అక్క. నీకు జలుబుగా చాలా మంది ఉన్నారు అలాగా. సో అందరి కోసం కూడా ప్రార్థన చేసేద్దాం, ఓకేనా? ఓకే అక్క, వన్ వన్ మినిట్ ప్రార్థన చేద్దాం. అలాగే అక్క, నేను జ్యోతి గ్రీష్మ గురించి ప్రయత్నం. పిల్లలు మరి మేమైతే మారతాం గానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంతో, మీరు మాత్రం అలానే అన్ని ప్రార్థనలు అయ్యే వరకు నీల్ డౌన్ చేయండి, చేతులు జోడించండి. ఓకేనా పిల్లలు? గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్, ఏసేని చాలా నమ్మకంగా అడుగుతాము. వీరందరికీ కూడా చక్కగా హీల్ అయిపోవాలి, మళ్ళా సండే స్కూల్కి వచ్చేయాలి, అందరికీ అన్ని స్వస్థతలు రావాలి. ఓకేనా పిల్లలు? మంచి పిల్లలు మీరు. మరి కళ్ళు ముక్కలు మూసేయండి, 1 2 3 ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన మరి సండే స్కూల్ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభువా. మరి ఈ లోకంలో అనేక మంది అనేక రకాల ఇబ్బందుల్లో ఉంటున్నారు, కానీ నాయన అనేక రకాల బాధలు వేదనలు అనుభవిస్తున్నారు, కానీ ప్రభువా ఈ జూమ్ సండే స్కూల్లో నాయన మాకు అనేక విషయాల్లో మీరు ఎంతో గొప్ప కృప చూపిస్తున్నారు ప్రభువా. నాయన మరి మేము ఎన్నోసార్లు నీ సన్నిధిలో ప్రార్థించిన అంశాలు మీరు మాకు జవాబులు దయచేసి ఉన్నారు. ముఖ్యంగా తండ్రి చిన్న చిన్న అస్వస్థతలు ఉన్నప్పుడు తండ్రి అవన్నీ కూడా మీ సన్నిధిలో భారాన్ని పెట్టినప్పుడు ఎంతో గొప్ప స్వస్థతలు మీరు ఇచ్చి నడిపించారు ప్రభా. ఇప్పుడు మేము తండ్రి చేయబోతున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి జవాబు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ముఖ్యంగా నా వరకు నేను తండ్రి మరి జ్యోతి గ్రీష్మాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి జ్యోతికి వచ్చినటువంటి డెంగ్యూ ఫీవర్ ని తండ్రి యేసు నామంలో మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మరి దర్శన్ బాబు విషయంలో తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా చికెన్ గునియా ఎంత త్వరగా నువ్వు తగ్గించావు ప్రభా. మరి అదే రీతిలో తండ్రి మరి జ్యోతి విషయంలో కూడా ప్రభా డెంగ్యూ ఫీవర్ ని తండ్రి యేసు నామంలో ప్రభా మీరే స్వస్థపరచండి. అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా ప్రభా నీ ప్రత్యేక కాపుదల భద్రత స్వస్థత దయచేయండి తండ్రి. మరి గ్రీష్మ చంటిబిడ్డ ప్రభా నేను మరి ఆ బిడ్డ కూడా తండ్రి అలర్జీతో బాధపడుతూ ఉంటుండగా నాయన మరి ఎందుకైతే ఈ అలర్జీస్ వస్తున్నాయో ప్రభా, మా గాలిని మా చుట్టూ ఉన్న గాలిని వాతావరణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మరి మా చిన్నోడు ప్రభా అలాగే నాయన మరి లత గారు గ్రీష్మ ముగ్గురి విషయంలో మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ముగ్గురికి కూడా ప్రభా గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఒకవేళ ఎలర్జీస్ వస్తూ ఉంటే అవన్నీ కూడా మీరే స్వస్థపరచండి. అలాగే ఏమైనా ఆహారాలు తినకూడనివి తింటూ ఉన్నట్లయితే తండ్రి మరి అవంతా కూడా మీరే తెలియపరచండి ప్రభా. మరి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నన్ను ముగ్గురు బిడ్డల్ని ప్రభా సంపూర్ణ స్వస్థతతో స్కిన్ ఎలర్జీ లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. మరి ఒకసారి జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్యోతి విషయంలో ఇప్పుడు చేరిన బిడ్డలందరూ కూడా కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా మరి అన్ని ప్రార్థనలకు మీరు గొప్ప జవాబు దయచేస్తారని నమ్మి
రేపటి కాలానికి తండ్రి మరి జ్యోతి దగ్గర నుంచి గ్రీష్మ దగ్గర నుంచి అలాగే మరి చిన్నోడు అలాగే ప్రభా మరి లత గారు వీరందరి దగ్గర నుంచి కూడా ప్రభా మేము గొప్ప జవాబు పొందుకోవడానికి మీరే మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచు నాము తండ్రి ఆమేన్. నిమి హలో హలో అక్క వినబడుతుంది హలో అక్క వినబడుతుంది అక్క సన్ని సోని వాళ్ళ గురించి కదా ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి తన నీ నామం స్తుతిస్తారు అక్కడ ఉంటానని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములయ్యా మన మా బిడ్డలైన వారు తండ్రి సన్నిసోని నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి వారు బలహీనులుగా ఉన్నారు ప్రభా తండ్రి వారి నిమిత్తమే తండ్రి విజ్ఞాపన చేస్తున్నాను కార్యం చేసే దేవుడు అయ్యా యెహోవా వాళ్ళనే స్వస్థత శీఘ్రంగా లభించునన్న ప్రభా వారి కష్టకాలంలో మొరపెట్టినప్పుడు వారికి సహాయం చేస్తానన్న తండ్రి మేమందరం కలిసి ఆ బిడ్డల నిమిత్తమే విజ్ఞాపన చేస్తుండగా నీవే సహాయం చేయమని వచ్చినాం ప్రభా వారిపై నీ రక్తాన్ని ప్రోక్షించిన జడేస్తున్నా ఇప్పుడే తండ్రి ప్రభా బిడ్డలకు స్వస్థతను దయచేసి మీరు మహిమ పొందుకున్నాడు వచ్చినాం తండ్రి నీకు వందనములు రేపటి దినాన వారిని మేము చూసి సంతోషంతో సృష్టించగలిగే కృపణ దయచేయమని వారి చుట్టూ ప్రత్యేకమైన కంచెను వేయమని వచ్చినాం వారి శరీరంలో ఎక్కడెక్కడైతే ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ప్రతి విధమైన బలహీనత నజడేస్తున్నాములో తొలగించమని వచ్చినాం ప్రభా నీకు వందనములు వారిని బట్టి నీ సన్నిధికి అప్పగించుకుంటూ వారి కుటుంబాన్ని పాదము చెట్టు పెట్టుకుంటూ ఏ తెగులు నీ గుడారం సమీపించి వాగ్దానించిన తండ్రి వారికి తండ్రి ప్రభు ఏ కీడు రాకుండా ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రేమ గల తండ్రి నీ అద్వైత నామానికి కన్నామానికి సూత్రం చెల్లించుకుంటున్నాయినా ఈ సమయంలో అనేక మంది బాధలతోను అనుగ్య పద్ధతుల్లో బాధపడిన వారందరి కోసం ప్రార్థన చేయటకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరి పావన కోసం అలాగే తారా రాజశన్న కోసం ప్రార్థన చేస్తున్నాం. కోళ్ళుతో బాధపడుతున్నాను స్వస్థత దయచేయండి. ఈ నామ మందునైనా ప్రభా పనునైనా ప్రభా ఈ రక్త ప్రోక్షణను గురించి సంపూర్ణ ఆరోగ్యం దయచండి. రూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా కోళ్ళు కోసం నైనా ప్రభా ఇబ్బంది పడుతుంది. బిడ్డనైనా ప్రభాను స్వస్థపరచండి. అలాగే చింటూ జ్ఞాపకం చేసుకుంటాం. తను కూడా నైనా దుక్కుందని జ్ఞాపకం చేసుకుంటండి. నైనా నీ గాయపడిన ఆస్థాన్ని తన మీద ఉంచి స్వస్థత దయచేయండి. అలాగే నైనా ప్రభా ఇంకెవరైతే నైనా ప్రభా బాధలో ఇబ్బందుల్లోనూ అబ్బందులను ప్రభా మరి కూర్చున్నారు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు పేరు చూపనైనా ప్రభా నీ సహాయం దయచండి. ఇక్కడ ఉన్న క్లైమేట్ చేంజ్ వల్ల తండ్రి ప్రభా అలాగే నేను ఇంకో అనేక విషయాల వల్ల తండ్రి ప్రభా అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్యామలప్ప కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. శ్యామలప్ప కూడా కోల్డ్ ఉంది తండ్రి ప్రభా స్వస్థపరచండి. ఆరోగ్యం దయచండి. నిమ్మక్క కూడా దుగ్గుందైనా ప్రభా దుగ్గుని తీసి వేడి వేడుకుంటున్నాం. సహాయం దయచేసి నీవే మహిమ పొందుకొని నైనా ప్రభా నీ కార్యమునైనా ప్రభా అద్భుత రీకంగా ఆశ్చర్యకరంగా చేసి నైనా ప్రభా మమ్మల్ని నీవు ఏదైతే అయితే వాడుకుంటావు ఆ రీతిగా వాడుకోమని నైనా ప్రభా నీ సహాయం దయచేసి నీవే మహిమ పొందుకోమని నైనా ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన విషయం నీ సన్నిధిలో చేరుకుంటామని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ నమ్ముతూ నైనా ప్రభా నీ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్న ప్రార్థించి వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి. వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రార్థనలు అందరు కూడా ఏకీభవించారు అని అనుకుంటున్నాను. అవునా, ఏకీభవించారా లేదా ప్రార్థనలో ఏకీభవించారా? ఎస్, థమ్స్ అప్ చూపించండి. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అనుదిన ప్రార్థనలో మీరు ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటారో మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఎప్పుడైతే ఏ టైంలో అయితే ప్రేయర్ చేసుకుంటారో ప్రతి ప్రేయర్ లో కూడా ఇలాగా అనుభవంగా ఉన్న వాళ్ళందరినీ మన ఫ్రెండ్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక పాట విందాం పిల్లలు. విందామా? మన మధ్యలో కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, కొత్త ఫ్రెండ్స్ మన కోసం ఒక పాట పాడతారు. విందామా? చేసుకోవాలి శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త.
అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. రెండవ తిమోతిలో నా యేసు మహాదేవుడు మధ్యవర్తి ఒక్కడే యేసు మహాదేవుడు శరీరధారిగా కనపడే యేసు మహాదేవుడు తేజోమయుడయ్యను యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసు శ్రీనారాయణ శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ప్రియాంక అండ్ త్రివేణి కదా మీరు సూపర్ గా పాడారు వెరీ గుడ్ వండర్ఫుల్ అలాగే ప్రతి దానిలో కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి సరేనా హలో పిడుగులు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుందా ఓకే ఓకే చెప్పేసి చెప్పకూడదు సూపర్ గా చెప్పేసావు మళ్ళీ అందరు అయిపోయిన తర్వాత మిగిలిన మళ్ళీ 5 కూడా చెప్పాలి 6 7 8 9 10 సరేనా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి అవి చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ నానా మరి రూత్ ఏమైనా చేస్తున్నావా పర్వాలేదు నెట్ ప్రాబ్లం వచ్చినా చేసి అయిపోద్దా పని మెల్లగా పని చేయాలంటే ముందు అది ఓదడం రావాలి కదా మనకి మమ్మీ మాట డాడీ మాట ఇంకా ఫోటో మై ఫ్రెండ్స్ పాపం ఫ్రెండ్స్ సెల్ఫోన్లు చూడటం గేమ్స్ ఆడటం
సండే స్కూల్ క్లాస్ పోతాం చూడండి ఫ్రెండ్స్.
ఓకే ఇట్స్ ఓకే పిల్లలు. అయితే రేపు అలంకృత ఆహ్లాదిత పాట పాడకో పాట పాడాలి ఓకేనా? అలంకృత అండ్ హనీ. సరే అలంకృత అండ్ హనీ. ఎస్ ఆల్ రైట్ మనం హోంవర్క్ కి వెళ్ళిపోదాం పిల్లలు. కమ్ ఆన్ మీ హోంవర్క్స్ మీ పెన్స్ రెడీ పెట్టుకోండి. సారీ హోంవర్క్ బుక్స్ సారీ గ్రేట్ నోట్స్ ప్రేయర్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మన దగ్గరికి ఎవరు వస్తున్నారంటే నువ్వు చూపించడానికి లిల్లీ. ప్రైజ్ లార్డ్ జాయిరి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. మెమరీ వర్సెస్ అక్క. ప్రేయర్ పాయింట్స్ అక్క. మెమరీ వర్సెస్ అక్క. ప్రేయర్ పాయింట్స్ అక్క. అక్క మెమరీస్ చెప్తాం అక్క. యెహోవా భక్తుల మరణము ఆయనకు విలువైనది. కీర్తనలు 116:15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. కీర్తనలు 116:15. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క ఏంటిదది సూపర్. ఏం చేసావు స్టేసి? అది వా సూపర్, చాలా బాగుంది. నీ గ్రేప్స్ అంత బ్రెడ్ అంత కూడా వెరీ గుడ్. చాలా బాగుంది. ఓ భలేగా ఉంది చేసి. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. సూపర్, చాలా బాగా చేశారు. అలంకృత వెరీ గుడ్ అసలు మనకి వినబడలేదు ఏం చెప్తాను. సూపర్ వా వెక్లిందన్నా, చాలా చక్కగా డిజైన్ చేసావు అనమాట. చాలా బాగుంది అన్నా అలంకృత. ఎక్సలెంట్. Precious in the sight of the Lord is the death of saints. Psalms chapter 116:16 verse 15. Super, super. Praise the Lord. God bless you. Akka, chelli padukunda akka. Okay, Nana. Selina, praise the Lord. Praise the money, akka. Praise the benetana. Very good, Selina. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. ప్రేయర్ చేసావా? మరి మిషనరీస్ గురించి రాసాను అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. ఓకే సూపర్. మెమరీ వర్స్. ఓ బొమ్మలు కూడా చాలా బాగా డ్రా చేసావు. సూపర్ సూపర్, గుడ్ ఆర్టిస్ట్ కదా సెలీనా. కాల్ చేస్తున్నాను అక్క కదా. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. యెహోవా భక్
భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. కీర్తనలు 1:16-15. థ్యాంక్ యూ అక్క. ప్రెజ్లాడ్ అక్క. ప్రెజ్లాడ్ సెలీనా. గాడ్ బ్లెస్ యు. రూత్ అండ్ జా, ఎందుకు ఇస్తున్నారు? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా బాగా రాసుకున్నారు, చక్కగా చేశారా, మరి ప్రేయర్ చేశారా? వెరీ గుడ్ రోజ్. ఓకే చెప్పేయండి, మరి మెమరీ వర్స్ కూడా చెప్పేయండి. నిన్న వచ్చారా? నిన్న రాలేదు అక్క, ఊరికి వెళ్ళాం. ఓకే ఓకే, చూపించండి అక్క. నిన్న మెమరీ వస్తా అక్క. వెరీ గుడ్. నిన్నటిది అక్క, రేట్ పాయింట్. మెమరీ వస్తా. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ నానా. భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. గీతనలు 116:15. వెరీ గుడ్ జోయల్. అక్క వాయిస్ వినపట్లేదు అక్క. వాయిస్ వినిపించట్లేదా? హిమత వినిపిస్తుందా అక్క నా వాయిస్? ఓకే, తనకే వినిపించట్లేదు. గుడ్ 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 బాయ్, సూపర్ గా రాసావు. Precious in the sight of the Lord is the death of faithful ones. Psalms 116:15. And RSV. Thank you, Akka. Very good, Joel. God bless you, Joel. Pain notes, Akka. Okay, Akka. Very good. Okay. Number 26. Praise the Lord. Very good, Nana. Akka praise the Lord. Very good. Chakaga raaskunnaru. God bless you. Akka memory verse. Memory verse cheptam. Yehova bhai bhaktula. యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలదు. కీర్తనలు 116:16. చింటూ చెప్పవా? యహోవా భక్తుల మరణము ఆయనకి ఆయన దృష్టికి విలువ గలది. కీర్తనలు 116. సూపర్ చింటు, గాడ్ బ్లెస్ యు బోత్. వెరీ గుడ్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోమ్వర్క్ చూపించడానికి? అందరు హోమ్వర్క్ చూపించారా? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నట్టున్నారు.
ఓకే ఎవరు లేరా అంతేనా ఫైన్ ఓకే సో అక్క నిమ్మక్క మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం అక్క హాయ్ ప్రైజ్ ద లార్డ్ సుష్మిత అక్క ప్రైజ్ ద లార్డ్ సుష్మిత అక్క ప్రైజ్ ద లార్డ్ సుష్మిత అక్క ప్రైజ్ ద లార్డ్ పిల్లలు ప్రైజ్ ద లార్డ్ నిర్మలక్క శ్యామలక్క బెన్నీ బెనెట్ ప్రజ్వల అండ్ ఆల్ టీచర్స్ ప్రైజ్ ద లార్డ్ అక్క ఇస్ యువర్ టైం అక్క yes ప్రైజ్ ద లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఏం వినిపించట్లేదు నాకు అట్లీస్ట్ అందరూ చూపించండి వావ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ మీ స్మైల్స్ చెప్తున్నాయి పిల్లలు నాకు ఓకే ఎంత మంది స్కూల్స్ వెళ్తున్నారు పిల్లలు అందరు వెళ్తున్నారా స్కూల్ కి వెళ్ళిపోతున్నారా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయా వావ్ వెళ్ళట్లేదా ఓకే ఓకే గుడ్ గుడ్ మాస్క్ పెట్టుకుంటున్నారు పిల్లలు అందరూ వెళ్ళే వాళ్ళు బాబా మీరు సూపర్ స్మార్ట్ పిల్లలు అండ్ గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ పిల్లలు మరి మనం లెసన్ లోకి వెళ్ళిపోదామా ఓకే మరి దేంతో స్టార్ట్ చేసుకోవాలి మన లెసన్ with prayer kada so let's all join together come back to your positions 1 2 3 ever raatledu pillalu yes 1 2 and 3 let's start mahanatra tandre mi naamamunku stotram chelustunnam nana nani sayankala samayamundu prabhava mi sannidhilo kudukoni unnam prabhava pillalandaramu teachers everyone prabhava nenu memandaram prabhava ninu stutinchadaniki nee nunchi tandri yesya pondukodaniki nee swaramu vinadaniki prabhava lord nam eagerly wait chestunnam prabhava tandrini paralokapu sannidhini maalo maa maddalo unchandi prabhava ikkadunna prati okka bidda heart lo maa heart lo unchandi prabhava nee mukha kaantini maa paina prakashimpa cheyandi prabhava lord nee vaipu tandri memu ento aasaktito wait chestunnam prabhava vinalani లార్డ్ నింపు ప్రభా మా హృదయాలను నింపు వినగల చెవులను చూడగల బిడ్డలకి గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా లార్డ్ నన్న లెసన్ నేను షేర్ చేయాలని మీరు ఇచ్చిన తలంపునే షేర్ చేయాలని ఇక్కడ నిలిచిండగా ప్రభా నీ ఆత్మతో నన్ను అభిషేకించండి నీ యొక్క వాక్కులు తండ్రి నా నోటిలో ఉంచి ప్రభా నాయన బిడ్డలకి క్షేమాభివృద్ధి కలుగజేయమని తండ్రి మా ప్రార్థన ఆలకించినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములై ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు మరి మీ బైబిల్స్ బుక్స్ పెట్టుకున్నారా ఓకే 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 మరి బైబిల్ తీద్దామా మనం ఇప్పుడు లెసన్ ఎక్కడ నుంచి చూద్దామా అని ఇదర్ గా ఉంటాయి కదా ఐ మీన్ రోజు వినే లెసన్ ఏ కదా ఎక్కడ నుంచి చెప్తారక్క అనుకుంటున్నారా బైబిల్ నుంచే పిల్లలు మనతో వేసే రోజు ఒక కొత్త న్యూగా మాట్లాడతారు కదా ఈ రోజు ఏం చెప్పబోతున్నారో లెట్స్ సీ సో ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ కొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త న్యూ టెస్టమెంట్ తెలుసుకోవాలి పిల్లలు మాథ్యూ ఫస్ట్ బుక్ పేజ్ నంబర్ 20 మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము చాప్టర్ 20 పేజ్ నంబర్ కూడా 20 చాప్టర్ 20 బైబుల్స్ లేవా నానా కూర్చున్నారు ఓకే ఓకే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు అంటే 20th chapter 1 to 16 verses అనమాట అయినా మీ అందరూ ఫుల్ ఎక్స్పర్ట్స్ కదా పిల్లలు అది ఏం పోర్షన్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది అది ఒక ఉపమానం కదా ఏసయ్య ఉపమానం చెప్తున్నారు ఏంటది వర్కర్స్ ఆర్ లేబరర్స్ ఇన్ ద వైన్ యార్డ్ అంటే మనం ఈ రోజు దేని గురించి తెలుసుకోబోతున్నాం పిల్లలు ఏమి గ్రేప్స్ గురించి తెలుసుకోబోతున్నావా ఏంటక్క మా గ్రేప్ జ్యూస్ గురించి చెప్తా అనుకుంటున్నారా లేదు పిల్లలు ఇక్కడ ఏసయ్య ఒక ఉపమానం చెప్తున్నారు దేన్ని పోల్చి చెప్తున్నారా తెలుసా చదవమా చదువుదామా సరే ఫస్ట్ అయితే మనం బైబుల్లో 2-3 verses చదువుకుని దెన్ లెట్స్ గోయింగ్ టు లెసన్ ఓకే మాథ్యూ 20:1-16 ఇన్ దట్ వి ఆర్ గోయింగ్ టు రీడ్ ఫస్ట్ 3 verses పిల్లలు లెట్ మీ రీడ్ దట్ తెలుగులో ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు ఒక ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత తన అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరకు నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి
ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారిను వెళ్ళిరి. ఓకే పిల్లలు చాలు. ఓకే మీకు అందరికి అర్థమైందా? ఓకే పిల్లలు, ఫస్ట్ లెట్ మీ టెల్ యూ దిస్ ఎగ్జాంపుల్. ఈ పారాబుల్ యొక్క నరేషన్ చెప్తాను. ఏంటండి పిల్లలు, ఇక్కడ పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏంటి పిల్లలు? హెవెన్ కదా. హెవెన్ అంటే ఏంటి పిల్లలు? అక్కడ ఎవరుంటారు పిల్లలు? ఎసే ఉంటారా? గాడ్ ఉంటారా? దేవుడు ఉంటారు కదా పిల్లలు. ఎస్ పిల్లలు, పరలోక రాజ్యం అంటే దేవుడు. అంటే అక్కడ ఏముంటుంది పిల్లలు? అంత పీస్ హ్యాపీనెస్ ఏ ఉంటది కదా పిల్లలు. ఇక్కడ మనకి పారాబుల్ ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యం అంట ఒక ద్రాక్ష తోట ఓనర్ ని పోల్చి చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఆ ద్రాక్ష తోట ఓనర్ ఏం చేస్తారు తెలుసా? ద్రాక్ష తోట ఎట్లుంటది పిల్లలు, మీరు ఎప్పుడైనా చూసారా? చూసారా పిల్లలు ద్రాక్ష తోట ఇట్లా ఉంటది పిల్లలు? నేను బొమ్మలు కొన్ని చేశాను చూడు, గ్రీన్ గ్రేప్స్, పర్పుల్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అంటారు కదా మీరు. ఇట్లా ఉంటది పిల్లలు గ్రేప్. చూసారా పిల్లలు, చూసారా ఇంకోసారి? చూసారు కదా. సో ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఒక ద్రాక్ష తోట యజమానికి పోల్చి చెప్తున్నారనమాట పిల్లలు. ఓకే, అయితే ఆ యజమాని అంటే ఇప్పుడు తోట ఉంది అనుకోండి, తోటలో చాలా పనులు ఉంటాయి కదా పిల్లలు. అవి పాదులు చేయాలి తెలుసు కదా, చెట్టుకి ఏం చేయాలి, ఇంట్లో చెట్టు నాటి మొక్క నాటితే ఏం చేస్తారు, వాటికి మట్టి వేస్తారు, వాటర్ పోస్తారు, పిచ్చాకులు వస్తే తీసేస్తారు, కాయలు వస్తే కోసుకుంటారు, ఫ్రూట్స్ వస్తే ప్లక్ చేసుకుంటారు కదా. అలాగే గ్రేప్స్ వైన్యార్డ్ అంటే ద్రాక్ష తోట అంటే కూడా చాలా చాలా పనులు ఉంటాయి కదా. మరి వాళ్ళ కోసం పని వాళ్ళు కావాలా వద్దా? కావాలి కదా. ఎస్, కావాలి. సో చాలా మంది పని వాళ్ళు కావాలి. పెద్ద తోట అయితే పోళ్ళు మంది పని వాళ్ళు కావాలి, చిన్న తోట అయితే కొంతమంది కావాలి. కానీ ఇక్కడ ఓనర్ కి చాలా పెద్ద తోట ఉన్నట్లు ఉంది పిల్లలు. అందుకే ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? ఇతను చాలా మంచి ఓనర్ తెలుసా? ఈ ఓనర్ ఏం చేస్తాడు తెలుసా? పొద్దున్నే లేచాడంట, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచిపోయి ముందు మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు, సన్ వీధిలోకి వెళ్ళిపోయాడు. యూజువల్ గా ఏంటంటే పిల్లలు, కూలి వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా, ఒక చౌరాస్త దగ్గర కానీ ఒక ప్లేస్ లో కానీ గ్యాదర్ అవుతారు పిల్లలు. ఏంటంటే అక్కడ నుంచి అంటే పని వాళ్ళకి పని ఇవ్వటానికి కొంతమంది కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా పని ఉన్న వాళ్ళు కానీ వచ్చి హైర్ చేసుకుంటారు. అంటే అలా పనికి కూలికి తీసుకెళ్తారు అనమాట. అలాగా కొంతమంది ఈ ఓనర్ ఏం చేస్తాడంటే పొద్దున్నే అలా మార్కెట్ ప్లేస్ లోకి కానీ సంత వీధిగానీ ఏమన్నా అంటారు కదా, లేకపోతే ఒక ప్లేస్ లోకి వెళ్ళాడు, అక్కడ కూలి వాళ్ళు ఉంటారని తెలిస్తే ఆ ప్లేస్ కు వెళ్ళి వెళ్ళి కొంతమంది ఉన్నారనమాట. ఓకే, మీరు నాకు ద్రాక్ష తోటలో పనిచేస్తారా అని అయితే చేస్తా అంటారు కదా పని వాళ్ళు. సో రండి నా ద్రాక్ష తోటలో, నేను రోజుకి 1 దేనారం, ఒక దేనారము, ఇంగ్లీష్ లో దేనారస్ కదా. ఒక దేనారం అంటే ఇక్కడ మన బైబిల్లో పిల్లల కింద ఇంచుమించు 1/2 రూపాయి అని ఇచ్చారు పిల్లలు. కానీ అప్పట్లో ఒక దేనారము అంటే ఇట్స్ అ గుడ్ అమౌంట్ పిల్లలు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు ఫుల్ ఫుడ్, మొత్తం అన్నం తినే అన్నం కూరలన్నీ తినే ఫుడ్ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే వాళ్ళకి ఆ రోజు కూలి. ఇప్పుడు మనకి ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా? ఒక రోజు కూలి అనమాట, ఒక దేనారము. అయితే ఏం చేస్తాడు, పొద్దున్నే వెళ్ళిపోతారు. పొద్దున్నే వెళ్ళిపోయి ఓనర్ ఏం చేస్తాడంటే, పొద్దున్నే వెళ్ళిపోయి కొంతమంది పొద్దున్నే ఉంటే మేబీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే 6:00 అనుకుందాము, 6:00 వెళ్ళిపోయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళి కొంతమంది తీసుకొని అడుగుతాడు, మా నా ద్రాక్ష తోటలో పనిచేస్తారా, నేను మీకు రోజుకి 1, మీరు ఈ రోజు నాకు పనిచేస్తే 1 డేకి 1 ఒక దేనారం ఇస్తాను అంటాడు. ఓకే మాస్టర్, మేము పనిచేస్తామంటారు, సరే వెళ్ళండి నా ద్రాక్ష తోటలో అంటారు. అలాగే మళ్ళీ సెకండ్ టైం ఏం చేస్తాడు తెలుసా, మళ్ళా 9:00 వెళ్ళిపోతాడు. 9:00 మళ్ళీ వెళ్తాడు అనమాట. వెళ్తే కొంతమంది దొరుకుతారు, ఆ వాళ్ళతో కూడా మీరు మా పనిచేస్తారు మా ద్రోగ ద్రాక్ష తోటలో అంటే, ఎస్ మాస్టర్ అంటారు. సరే మీకు కూడా ఏది కరెక్టో ఏది రైటో ఏది న్యాయమో మీకు ఇస్తాను, మీరు కూడా వీళ్ళతో ఇంత అమౌంట్ అని చెప్పలేదు కానీ ఏది న్యాయమో మీకు ఇస్తాను అంటాడు. అంటే మీరు మీ పనిని బట్టి, అది ఓనర్ ఇష్టం కదా, కూలి ఎవరి ఇష్టం, ఓనర్ ఇష్టం కదా, మీకు ఇష్టం ఉంటే చేయలేకపోతే లేదు అంతే కదా. వాళ్ళని కూడా ద్రాక్ష తోట పంపుతారు. మళ్ళా 12:00 ఇన్నో మధ్యాహ్నం వెళ్తారు పిల్లలు. మధ్యాహ్నం కూడా అలాగే మార్కెట్ లోకి వెళ్తే సంత వీధిలోకి వెళ్తే కొంతమంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు కూడా ఏది న్యాయమో అని ఇస్తానంటారు, వాళ్ళు కూడా వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. అలాగే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 1 టైం వెళ్తారు, నెక్స్ట్ 9:00 వెళ్తారు, ఆ తర్వాత నెక్స్ట్ 12:00 ఆఫ్టర్నూన్ వెళ్తారు, ఆ తర్వాత 3 వెళ్తారు, ఆ తర్వాత 5:00 వెళ్తారు. మొత్తం 5 టైమ్స్ వెళ్తారు పిల్లలు. ఇది చూస్తున్నారా? లెట్ మీ షో యూ దిస్ పిక్చర్. చూసారా పిల్లలు, 6:00 కి ఒకసారి, 9:00, 12 in the afternoon, 3 p.m., 5 p.m., 6 p.m.
చూస్తున్నారు పిల్లలు అర్థమవుతుందా? ఓకే, కానీ 5:00 కి వెళ్ళినప్పుడు ఇంకెంత సేపు? ఇప్పుడు 5:00 కి ఈవినింగ్ చీకటి పడిపోవడానికి ఎంత సమయం ఉంటుంది పిల్లలు? గంటే కదా. 6:00 ఎంత టైం అన్నారే కదా, అప్పుడు చీకటి పడిపోతుందో లేదో? 6:00 కి చీకటి పడిపోద్ది కదా, మరి ఎంతసేపు పని? అసలు 5:00 అంటే ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఇట్లాగా మార్కెట్ లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను, నాకు ఎవ్వరు పని ఇవ్వలేదు, ఎట్లా ఈ రోజు నాకు ఫుడ్ ఎలాగా అని అనుకుంటూ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటుంటారు పిల్లల పని వాళ్ళు. సడన్ గా ఈ మాస్టర్ 5:00 వచ్చి అప్పుడు కూడా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏం ఇక్కడ ఎందుకున్నారు అంటే అప్పుడు ఏమంటారు, మాకెవ్వరు పని ఇవ్వలేదు, మాకెవ్వరు పని ఇవ్వకపోతుంది, మేము ఎట్లా చేయాలంటే సరే నా తోటికి రెండు పని చేయండి అంటే వాళ్ళు కూడా 5:00 కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. సో 6:00 ఇన్ ద మార్నింగ్, 9:00 ఇన్ ద మార్నింగ్, 12 ఇన్ ద ఆఫ్టర్నూన్, 3 ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ 5 ఇన్ ద ఈవినింగ్. ఓకే, మొత్తం 5 సార్లు ఆ ఓనర్ ద్రాక్ష తోటలో పని చేయటానికి పని వాళ్ళ కోసము మార్కెట్ లోకి వెళ్తే అందరినీ మీకు కావాల్సిన అమౌంట్ ఇస్తా అని చెప్పి మొత్తాన్ని ద్రాక్ష తోటలోకి వెళ్తే అందరు కూడా ఏం చేస్తా ఉంటారండి, పిల్లలు పని చేస్తా ఉంటారు. సీ దిస్. ఓకే, ఇట్లా ద్రాక్ష తోటలో పని చేస్తూ ఉంటారు పిల్లలు. ఓకే, అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:00 అయిపోయింది పిల్లలు, ఈవినింగ్ 6:00 అయిపోయిన తర్వాత ఏం చేయాలి? 6:00 అయితే మరి డబ్బులు చేయాలి కదా, కూలి ఇవ్వాలి కదా, ఇవ్వాలా పిల్లలు? రోజంతా పని చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు, కూలి ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటే అప్పుడు ఇదిగోండి యజమాని ఏమంటాడో తెలుసా? తన గృహ నిర్వాహకుడు అంటే తన ఇంటి మేనేజర్ ఉంటాడు కదా, అతనికి చెప్తాడు, మేనేజర్ని పిలిచి, బాబు నువ్వు ఇప్పుడు కూలి వాళ్ళు ఉన్నారు కదా మన ద్రాక్ష తోటలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆఖరి వాళ్ళని మొదలుకొని అంటే 5:00 వచ్చిన వాళ్ళని స్టార్ట్ చేసి నా 6:00 వచ్చిన వాళ్ళ వరకు అందరికీ ఒక దేనారం ఇవ్వండి అంటాడు, అందరికి డబ్బులు ఇవ్వు అంటాడు. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ 5:00 వచ్చిన వాళ్ళు వస్తారు, ఇదిగో ఈవినింగ్ 5 వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళకి 100 దేనారాలు ఇస్తారు. వాళ్ళ అమ్మయ్యా ఈ రోజుకి మాకు ఫుడ్ వచ్చేసిందేవా అని అనుకుని వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత 6:00, 9:00, 12:00 వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అమ్మో మేము మార్నింగ్ నుంచి ఎంత కష్టపడి పనిచేస్తాం, ఎండలో ఉండి పనిచేసేసాం, అబ్బో మాకైతే 5:00 వచ్చిన వాళ్ళకి ఒక దేనారం ఇచ్చారు మాకు ఇంకెంత పెద్ద హ్యూజ్ అమౌంట్ ఇస్తారు, ఎన్ని దేనారాలు ఇస్తారో అనుకొని అంత వెళ్తే ఇదిగోండి లైన్ లో వెళ్తా ఉంటే అందరికి 5:00 వచ్చిన వాళ్ళకి ఒక దేనారమే, 3:00 వచ్చిన వాళ్ళకి ఒక దేనారమే, 12:00 వచ్చిన వాళ్ళకి ఒక దేనారమే, 9:00 వచ్చిన వాళ్ళకి ఒక దేనారమే, అలాగే 6:00 ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఒక దేనారమే ఇస్తారు. అప్పుడు వాళ్ళందరు మొఖాలు మాడిపోతాయి పిల్లలు, ఇట్లా మాడిపోతాయి, మాడిపోతే ఏమంటారు తెలుసా, ఏం వాళ్ళు యజమ ఓనర్తో ఏమన్నారు, కానీ మేనేజర్ ఉన్నాడు కదా గృహ నిర్వాహకుడు, అతను ఉంటాడు కదా, అతను మా డబ్బులు ఇస్తా ఉంటే వీళ్ళల్లో వీళ్ళ గ్రూప్స్ ఉంటారు కదా, ఇప్పుడు టీచర్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అరే చూడు అతనికి నేను ఇంత మంచిగా చేసా, నాకు ప్రైజ్ రాలేదు, నాకు ఫస్ట్ రాలేదు, వాళ్ళకి ఫస్ట్ వచ్చింది అని అనుకుంటారు కదా, చూడు నేను ఎంత క్రాఫ్ట్ మంచిగా చేశాను, చూడు నేను ఎంత మెమరీ వాజ్ బాగా చెప్పాను, నాకు ఇన్ని పాయింట్స్ రాలేదు, నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు అని అనుకుంటాం కదా, ఫ్రెండ్స్ తో అనుకుంటాం కదా, వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారు పిల్లలు, చా నేను చూడు ఎంత పనిచేసాం మార్నింగ్ నుంచి ఎండలో ఎంత కష్టపడి పనిచేసామో, ఎంత చెమటలు వచ్చేసాయో, ఎండ చూడు ఎంత చేసినా గానీ మాకు చూడు ఒక్క దేనారమే ఇచ్చారు అని ఎవరిని తిట్టుకుంటున్నారు, ఆ ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు కదా, ఓనర్ ఉన్నాడు కదా, అతన్ని తిట్టుకుంటున్నారు పిల్లలు. అయితే ఏమైందో తెలుసా, అప్పుడు ఓనర్ అది వినేశాడు పిల్లలు, అది ఆ మాట విని ఏమంటున్నాడు తెలుసా, అరే ఒక అతను పిలిచాడు అనమాట, పిలిచి తిట్టుకున్నారంటే ఆయన ఏమని పిలిచాడు తెలుసా పిల్లలు, స్నేహితుడా అని పిలిచాడు, ఫ్రెండ్ అని పిలిచారు. మరి మీరు అలా పిలవగలుగుతారా పిల్లలు, మనం తిట్టుకున్న వాళ్ళని కూడా ఫ్రెండ్ అని కైండ్ గా జనరస్ గా కూల్ గా మాట్లాడతారా, లవింగ్ గా? ఆయన ఓనర్ గారు అట్లా మాట్లాడారు పిల్లలు, ఒకని పిలిచి, నేను ఇవన్నీ నా డబ్బులు, ఇది నా తోట, నేను నీకు ఒక 100 దేనారాలు ఇస్తాననే కదా పొద్దున్నే కూలి కొప్పుకున్నావు నువ్వు, అవునా కదా, 6:00 వెళ్ళినప్పుడు నీకు ఎంత ఇస్తానని చెప్పాను, ఒక దేనారమే కదా కదా, నీకు మరి నీకు నీకు ఎంత చెప్పానో నీకు అంతే ఇచ్చాను, నీకు అన్యాయం చేశానా, చేయలేదుగా, నీకు అన్యాయం చేయలేదు, నువ్వు ఎంత ఒప్పుకున్నానో నీకు నువ్వు ఎంత ఒప్పుకున్నావో అంతే ఇచ్చాను, అట్లానే అది నా డబ్బులు, నా డబ్బు నా ఇష్టం, నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తాను, నేను ఇంత మంచిగా ఉంటే నీకు కడుపు కాలిపోతుందా, నీ కడుపు మంటగా ఉందా అని అడుగుతారు పిల్లలు. మనకు కూడా ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ కి కానీ ప్రైజెస్ కానీ ఎక్కువ వచ్చినా కానీ ఏమనిపిస్తుంది పిల్లలు, నాకు రాలేదు అని కోపం వస్తా ఉంటది కదా పిల్లలు, నా ఫస్ట్ ప్రైజ్ రాలేదు, నాకు మంచి మార్క్స్ రాలేదు, ఈ రోజు నాకు విన్నింగ్ ఇది రాలేదు అని అంటారు కదా పిల్లలు, అలాగ తిట్టుకున్నారు పిల్లలు అని అంటారు. చూడండి పిల్లలు,
నా సొంత సొమ్ముతో చేయట న్యాయం కాదా, నేను మంచివాడినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. అలాగే ఏమంటో తెలుసా, ఎప్పుడు మొదటి వారు కడపటి వారు, కడపటి వారు అంటే లాస్ట్ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ అవుతారు అని ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. పిల్లలు ఈ యొక్క ఉపమానం మీకు అర్థమైంది కదా, జస్ట్ సింపుల్ గా సింగిల్ లైన్ లో నేను చెప్తాను. ద్రాక్ష తోటలకి ఓనర్ పని వాళ్ళని తీసుకున్నారు, డిఫరెంట్ టైమ్స్ లో తీసుకున్నారు పిల్లలు. చూడండి అందరినీ 6 కి 9 కి 5 కి 3 o'clock కి 5 కి 12 కి అట్లాగా తీసుకుంటారు. ఆఖరికి అందరికి ఒక దేనారమే ఇస్తారు. అయితే లాస్ట్ ఇచ్చిన వాళ్ళు ఏమో హ్యాపీ ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళు జెలస్ గా ఫీల్ అవుతారు. దాని దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుందామని దీంట్లో అనుకున్నాను పిల్లలు. మొదటిగా దేవుడు ఎప్పుడు న్యాయవంతమైన దేవుడు కదా పిల్లలు. ఈ గృహ యజమాని ఎవరు పరలోక రాజ్యంతో పోల్చారు కదా పిల్లలు. ఈ ఓనర్ ఏంటి, మన దేవుడు ఎప్పుడు ఏది న్యాయమో అదే ఇస్తారు కదా పిల్లలు. అండ్ ఏమన్నా మీకు ఏది న్యాయమో నీకు అదే ఇస్తాను. మనము ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు, అలాగా ఈ ద్రాక్ష తోటలో పని మనం దేని చూసుకోవచ్చండి పిల్లలు, దేవుడు మనకి ఇచ్చే వర్క్ పిల్లలు. మన దేవుడు మనకి ఏ విధమైన వర్క్ అని, ఇప్పుడు మనకి అక్క వాళ్ళు ప్రేయర్ చేయమని ఇచ్చు, ఏ ఆవకు చేయమని ఇవ్వచ్చు, తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత గాడ్స్ వర్క్ అని ఏదైనా రావచ్చు పిల్లలు. మీకు ఇచ్చిన పనిని మీరు 100% గ్రంబ్లింగ్ లేకుండా అంటే తిట్టుకోకుండా, నాకేంటి ఇంత పని వచ్చింది, నాకు వాళ్ళకి ఎందుకు అలా వచ్చింది, నాకు ఎందుకు ఇట్లా రాలి అని చేస్తున్నారా పిల్లలు. రెండవదిగా ఇంకొకరికి మనము కాదు పిల్లలు, ఎప్పుడు అదర్ షుడ్ బి ద ఫస్ట్, నాట్ మీ బట్ యూ. ఎదుటి వరకు ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అండ్ రోజు ఇస్తున్నారు కదా పిల్లలు, అప్పుడు అరే నాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అని మనం లోపల లోపల గ్రంబ్లింగ్ చేస్తాం. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి మనకి ఎవరికి ఏం తెలియకపోవచ్చు, అవునా పిల్లలు, నాకు రాలేదే వాళ్ళకి వచ్చింది, నేను బాగా చేస్తానే వాళ్ళు బాగా చేయలేదే, ఇట్లాంటి ఏమైనా తిట్టుకుంటున్నామా లోపల, వాళ్ళు పార్షాలిటీ చూపిస్తున్నారే అని. లేదు కదా, లేదు పిల్లలు. దేవుడు ఎప్పుడు కూడా ఏది న్యాయమైనదో అదే మనకి ఇస్తాడు పిల్లలు. ఇంకోసారి అనుకోవచ్చు సీనియర్స్ ఉన్నారు జూనియర్స్ ఉన్నారు. ఇప్పుడు సీనియర్స్ అంటే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎక్కువగా హెచ్చించి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని దేవుడు తక్కువగా చూస్తారు పిల్లలు. లేదు పిల్లలు, ఇక్కడ ఆ ఒక దేనారము అక్కులు ఇవ్వటం ఏంటంటే అది ఇది పరలోక రాజ్యం కదా పిల్లలు. దేవుడు ఫస్ట్ వచ్చినా గానీ లాస్ట్ వచ్చినా గానీ అంటే ఫస్ట్ జాయిన్ అయినా గానీ ఆఖరిలో జాయిన్ అయినా గానీ అందరికి మన పరలోక రాజ్యం వస్తుందా లేదా పిల్లలు. దేవుడు మన అందరిని ఒకే రకంగా దీస్తారా లేదా పిల్లలు, దీవిస్తారు కదా. పార్షాలిటీ దేవుడికి అస్సలు ఉండదు పిల్లలు, దేవుడికి పార్షాలిటీ ఉండదు. సో ఇక్కడ కూడా ఏమి పార్షాలిటీ ఉండదు పిల్లలు, అందరూ దేవుని ముందులో సమానమే. దేవుడు అందరికి ఏది కావాలో అదే దయచేస్తారు. ఎప్పుడు కూడా మనం దేవుడి చిన్న దాంతో మనం ఎప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి కానీ కంప్లైంట్ చేయొద్దు పిల్లలు. మూడోదిగా ఓకే పిల్లలు, నో కంప్లైంట్స్, జస్ట్ గివ్ థ్యాంక్స్. ఎందుకంటే దేవుడికి తెలుసు కదా నీకేం కావాలో, గాడ్ గివ్స్ దట్. ఓకే పిల్లలు. అండ్ నాలుగోదిగా పిల్లలు, మీకు ఇచ్చిన వర్క్ ని మీరు దేవునికి మహిమార్థంగా చేయగలుగుతున్నారా లేదా పిల్లలు. మీకు 5 o'clock కి పిలిచారా, పొద్దున్నే పిలిచారు, ఎప్పుడు పిలిచారా అనవసరం. ఇప్పుడు యాక్టివిటీ ఇచ్చారు పిల్లలు, మీరు ఆ యాక్టివిటీని నేను ఫస్ట్ ప్రైజ్ కోసం నేను చేస్తాను అనుకుంటున్నారా, లేదు దీని వల్ల దేవుని నామం మహిమపరచబడాలి, ఇట్లా నేను మంచిగా చేస్తాను, ఐ మీన్ గాడ్స్ నేమ్ గ్లోరిఫై లాగా, దేవుని వాక్యం తెలిసేలాగా నేను చేస్తాను అని మీరు అట్లా చేస్తున్నారు. మీరు ఏ యాటిట్యూడ్ తో చేస్తున్నారు పిల్లలు, జస్ట్ చెద్దర్. అండ్ ఆల్సో పిల్లలు, దేవుడు మనకి ఇచ్చే రివార్డ్ అనేది ఆయన మెరిసే కదా పిల్లలు, ఆయన గ్రేసే కదా పిల్లలు, మన వదినసా కాదు కదా, కాదు కదా, ఆయన గ్రేస్, ఆయన ఉచితమైన కృప, అంతే కదా. ఏసే మన కోసం ఎందుకు చనిపోయారు, మనం మంచి వాళ్ళమా, మనం ఏదో గ్రేట్ పీపుల్లా, కాదు కదా. ఏసయ్య మన ఉచితమైన కృప కదా పిల్లలు, మనల్ని ప్రేమించారు, మా పైన కృప చూపారు, అందుకే చనిపోయారు, అందుకే మన కోసం చనిపోయారు, మన పరలోక రాజ్యం ఇచ్చారు. మన రివార్డ్ ఏంటి పిల్లలు, పరలోక రాజ్యంలో దేవుడు మనకి ఇచ్చే రివార్డ్ ఏంటి పిల్లలు, ఆయన కోసం పని చేస్తే. మనం ఎప్పుడు చేసామా అని కాదు, పొద్దున్నే చేసామా, ఐ మీన్ ఫస్ట్ సంవత్సరం కింద జాయిన్ అయ్యి మనం ముందు ఉన్నామా మినిస్ట్రీలోకి, లేకపోతే దేవుడు మనం పిలిచినప్పుడు మనము దానిని నమ్మకంగా చేసామా, అప్పుడు దేవుడు ఏది న్యాయమా అంటే ఏది కరెక్ట్, ఏది మనకు కావాలో అదే ఇస్తారు కదా పిల్లలు. మన దేవుడు న్యాయమంతుడా ఉన్నా కదా పిల్లలు, దేవుడు నీతి న్యాయమంతుడు కదా పిల్లలు. ఇది దీని ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటి పిల్లలు, ఏసే మన కోసం సిలువలో చచ్చిపోయారు కదా పిల్లలు, మళ్ళీ తిరిగి లేసారు కదా, మళ్ళీ మన పరలోక రాజ్యం ఇచ్చేసారు కదా పిల్లలు. ఎవరైతే ఏసై నమ్ముతారు వాళ్ళందరూ పరలోక రాజ్యం ఉందా, మరి మీరందరూ ఏసై నమ్ముతున్నారా పిల్లలు, ఎస్? మరి మనం ఏం చేసినా దేవుని కోసం నమ్మకంగా చేస్తామని ఎవరెవరు అంటారు, చెస్ షో యువర్ థంబ్స్ అప్.
ఓకే దేవుడు మనకి 1 రూపీ ఇచ్చిన అసలు ఏమి ఇవ్వకపోయినా ఐ విల్ వర్క్ ఫర్ ద లార్డ్ నాకు పరలోక రాజ్యం ఉంది అని మీరు నమ్ముతున్నారు కదా పిల్లలు హ్యాపీగా చేస్తున్నారు కదా ఏ పని అయినా నో గ్రంబ్లింగ్ కదా నాకు ప్రైజ్ వచ్చింది వాళ్ళకి రాలేదు నో గ్రంబ్లింగ్ కదా ఐ మీన్ గ్రంబ్లింగ్ ఎవరు కూడా ఏడవాడు తిట్టుకోవట్లేదు కదా అక్క వాళ్ళు వాళ్ళకి పాచాడ్డు చూపించారు నో 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 దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ పిల్లలు అక్క వాళ్ళు కాదు మనము కాదు హ్యూమన్స్ కాదు మేము కాదు దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ పిల్లలు మిమ్మల్ని ఆశీర్వదించేది మీకు బ్లెస్ చేసేది ఎవ్రీథింగ్ ఎవరికి పిల్లలు దేవుడు పిల్లలు సో లెట్స్ గో టు ద మెమరీ వర్స్ అండ్ అది కూడా సేమ్ వర్స్ దాని నుంచి తీసుకున్నాను పిల్లలు ఏం కనిపిస్తుంది పిల్లలు ఐ విల్ పే యూ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఇది ఎన్ఐవిలోంచి తీసుకున్నాను పిల్లలు అంటే దేవుడు ఏమి న్యాయమో అది మీకిత్తును అంతే కదా పిల్లలు దేవుడు మనకి ఏది న్యాయం మనము గనక మన పని ఖచ్చితంగా చేస్తే యథార్థంగా చేస్తే ఏమి అనుకోకుండా దేవునికి థ్యాంక్ దేవా ఈ ఇచ్చిన పని నీ ఉచితమైన కృప వేసయ్యా నీ గ్రేస్ వేసయ్యా నా వర్దినెస్ కాదేసయ్యా నాకు ఏ టాలెంట్ లేదు వేసయ్యా నాకు ఇచ్చిన టాలెంట్స్ అన్ని నీకోసమే వేసయ్యా నేను చక్కగా చేస్తానేసయ్యా అంటే నువ్వు రివార్డ్ నేను ఫస్ట్ ప్రైజ్ రావాలని కాల్ చేయాల్సింది ఇది నేను దేవుని కోసం చేస్తున్నానని చేస్తే ద గాడ్ ఏం చేస్తారు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఏది న్యాయమో దేవుని దృష్టిలో న్యాయం అంటే మనము అనుకున్నట్లేం కాదు పిల్లలు గాడ్స్ బ్లెస్సింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది పిల్లలు ఒకసారి రిపీట్ చేస్తారా పిల్లలు నాతో పాటు విల్ యూ ఓపెన్ యువర్ మైక్స్ ఇస్ ఇట్ ఓకే మిని అక్క ఓకే పిల్లలు నేను మెమరీ వర్స్ పెడతాను పిల్లలు విల్ యూ రిపీట్ విత్ మీ పిల్లలు ఇది మొత్తం కాదు ఇందులో నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఇరవై 24 ప్రకారం అని ఉంటే మనకి ఇంకా నీట్గా అర్థమైతే పిల్లలు ఎందుకని మీరు అన్న సూపర్ సీనియర్స్ కదా మీకు అన్ని వర్సెస్ తెలుసు అకార్డింగ్ టు Matthew 24 అని అన్నాయాలి Matthew 24 ప్రకారం ఎందుకంటే నేను ఆ ఫుల్ ఫ్రేజ్ లో మొత్తం సెంటెన్స్ లోంచి వర్డ్స్ లోంచి కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం అకార్డింగ్ టు ఆర్ ప్రకారం అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను పిల్లలు అంటే అందరి నుంచి దానికి ఒక స్పెసిఫిసిటీ కానీ ఒక ప్రత్యేకత కానీ ఏమీ లేదు మీకు అర్థమైంది అనుకుంటా ఎస్ ఓకే పిల్లలు అండ్ లెట్ మనము మరి మీ అందరికి అర్థమైందా అర్థమైంది కదా సో మీరు యాక్టివిటీ ఏం చేద్దాం అనుకున్నారు పిల్లలు సి లెట్ మీ టెల్ యూ ద యాక్టివిటీ మీరు జస్ట్ యూ ఇక్కడే ఉంది కదా టైమింగ్స్ చూపించారు కదా యూ జస్ట్ ఒక డ్రాయింగ్ ఏ పిల్లలు దెర్ ఇస్ నో పేపర్ క్రాఫ్ట్ ఆర్ నో యాక్టివిటీ ఫర్ దిస్ లెసన్ మీరు ఏం చేస్తారు అంటే యూ టేక్ ఎ చార్ట్ ఆర్ పేపర్ సంథింగ్ ఎల్స్ మీరు ఏంటంటే టైమింగ్స్ గీయండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఇక్కడ చూపించాను కదా 6 o'clock ఇదిగోండి 6 కి అండ్ 9 కి అండ్ 12 కి అండ్ 3 కి అండ్ 5 కి అండ్ ఈవినింగ్ 6 p.m. కి 6 a.m. 6 p.m. ఇది చుట్టూ గీసి మధ్యలో ఒక దేనారము 1 denarius అని రాయండి పిల్లలు రాసి ఇక్కడ ఈ కార్నర్ లో జస్ట్ వైన్ యార్డ్ లాగా గీయండి పిల్లలు చుట్టూ వైన్ ఉంటది కదా ద్రాక్ష తీగలు ద్రాక్షలు ఉంటాయి కదా ఈ మధ్యలో అలా గీయండి పిల్లలు ఓకే అండ్ ఈ కార్నర్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఒక ఓనర్ ని గీయండి పిల్లలు ఓనర్ ఈజ్ ఈక్వల్ టు హెవెన్ అని రాయండి అక్కడ ఓకేనా సో నేను జస్ట్ ఒక గ్లిమ్స్ ఇచ్చాను అంతే మిగతాది యువర్ క్రియేటివిటీ యువర్ థాట్స్ ఓకే దేవుడు మీకు ఎట్లా చూపిస్తారో అట్లా చేయండి ఓకేనా మీరు ఇంకా ఎట్లాగో సూపర్ స్మార్ట్ గా చేస్తారు రేపు నా క్రాఫ్ట్స్ ఇవన్నీ చూపిస్తారు ఇంకా మీ క్రాఫ్ట్ చేయాలన్నా యూ కెన్ డూ పిల్లలు ద్రాక్షతో ద్రాక్ష వైన్ యార్డ్ ఉంటది కదా వైన్ యార్డ్ ఇట్లా క్రాస్ గా పెట్టి ఆ డ్రాయింగ్స్ వేసి ఓకేనా పిల్లలు మనుషుల్ని
పేపర్ క్రాఫ్ట్ ఇట్లా కట్ చేసి వెనక స్టిక్ పెట్టి ఇట్లా స్టిక్ చేయొచ్చు, స్టాండ్ చేపించండి, ఓనర్ని ఒక చోట పెట్టండి, అందరికి వన్ డైనర్ ఇట్లా ఇచ్చేలాగా ఎలా అయినా చేయండి పిల్లలు, ఓకేనా? యువర్ క్రియేటివిటీ ఓకే, అండ్ మెమరీ వాష్ చేసుకొని రండి. అండ్ నాకు ఇంకా 4 మినిట్స్ 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి పిల్లలు, ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ ద సేమ్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్. మీకు లాస్ట్ 2-3 ఎక్సర్సైజెస్ చెప్పాను, ఎవరికైనా గుర్తున్నాయా పిల్లలు? బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చెప్పాను, గుర్తున్నాయా? నవ్వుతున్నారు, చేస్తారా ఒకరైనా? ఓ వావ్, దాట్స్ ఏసే పిల్లలంటే ఇలానే ఉంటారు, చాలా షార్ప్ గా ఉంటారు. వావ్ పిల్లలు, సూపర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అట్లానే చేయాలి పిల్లలు, వాట్ ఎవర్, దిస్ ఏదన్నా కానివ్వండి, ఇట్లా ఉండి చూడండి పిల్లలు. అండ్ టూ దీస్ ఎక్సర్సైజెస్ వాట్ ఎవర్ అండ్ కీప్ యువర్ బ్రెయిన్ షార్ప్. ఓకే పిల్లలు, సరే మనం మన సెషన్ ప్రేయర్ తో క్లోజ్ చేసేసుకుందామా పిల్లలు? యూ కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్, వెరీ గుడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఓకే, లెట్స్ ప్రే పిల్లలు, క్లోజ్ చేసుకోండి, మీ ప్రేయర్ పొజిషన్స్ కి రండి అండ్ లెట్స్ ప్రే. ఓకే, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ డూయింగ్, కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్, కీప్ డూయింగ్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే ఓకే, జాయ్ పొజిషన్. ఓకే, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ప్రీ తండ్రి, దేవా నీ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాన్న. మరి ఒకసారి తండ్రి మాతో మాట్లాడినందుకు, నీ స్వరం మాకు వినిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ 1/2 hour తండ్రి మాతో మాట్లాడారు తండ్రి, తండ్రి ఇంత ముందంతా కూడా తోడుగా ఉన్నారు తండ్రి, స్తోత్రము. తండ్రి ఈ బిడ్డలతో ప్రభా మీరు ఆ హృదయంతో మీరు మాట్లాడినందుకు తండ్రి స్తోత్రం చెప్తున్నాను ప్రభా. లార్డ్ బిడ్డని దీవించండి, వారి దేవుని దయందును, మనుషుల దయందును, బుద్ధి ఎందును, వయసు ఎందును, జ్ఞానం అందును వర్ధలింపజేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రభా అలాగే ప్రభా వాళ్ళు కొంతమంది నాయన స్కూల్స్ కి వెళ్తుండగా ప్రభా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి నానా. నన్ను ఎటువంటి తండ్రి తెగులు కానీ ఎలాంటి అపాయం కానీ బిడ్డల దగ్గరికి చేరకుండా లార్డ్ బిడ్డల్ని గాడ్ చేయండి ప్రభా, వాళ్ళని కాపాడండి ప్రభా, వారితో మీరు ఉండండి ప్రభా, ప్రతి చోట మీరు ఉండండి ప్రభా, క్షేమాన్ని భద్రతని కాపుదలని ఇవ్వండి ప్రభా, వారి చదువుల్లో వారికి ఉత్తీర్ణత దయచండి ప్రభా. ప్రభా అలాగే నానా నిర్మలక అండ్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నానా. నాన్న ఇంకా మెతుషడానికి ఇచ్చిన స్వస్థను బట్టి స్తోత్రం నానా. నానా మిన్నీ బెన్నెట్కి ఇచ్చిన స్వస్థను బట్టి స్తోత్రము తండ్రి. అలాగే ప్రభా ప్రజ్వల అండ్ పావని యొక్క కల్పన వారందరికి కూడా మీరు తోడయ్యండి, వారికి ఇచ్చిన స్వస్థత విడుదల క్షేమాన్ని బట్టి తండ్రి విజయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరుపైన దీవిస్తున్నాం నాన్న. నిశ్చితం అయితే ప్రభు ఈ విన్న వాక్యం వారి జీవితంలో నూరంతలో ఫలించలాగున నాన్న మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి ఆ బిడ్డలకు దయచేయండి నాన్న. మీ యొక్క తండ్రి ఆత్మతో బిడ్డని అభిషేకించండి, నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు మీ నామమునికే స్తోత్రం. మరి ఒకసారి తండ్రి సమస్తమైన ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ లార్డ్ ఈ పరిచయం తండ్రి యేసు ముందుకు నడిపిస్తున్న శాలిమి ఇజ్రాయేల్ అంకుల్ని కూడా తండ్రి దీవించిన పరిచయం దీవించండి తండ్రి. యేసు నామం ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వాళ్ళ వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు కూడా అయితే వారి చెల్లెలు చేయను. Praise the Lord, pillalu. Bye-bye.